This video is brought to you by AKSIAS. Welcome to AKSIAS. ఈ రోజు అక్టోబర్ 10th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసము ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్టు సంబంధించిన సమాచారం కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు డైలీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని మీరు నోట్స్ ఫాలో చేయండి. సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు, సివిల్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వారి కోసం ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇతర ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను నేను ఇక్కడ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఇది ఫాలో అవ్వండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకు సిలబస్లో భాగంగా ఉంటుంది. సో మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది, సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అమిడ్ పాండమిక్ గ్లూమ్ 544 రీజన్స్ ఫర్ ఇండియా టు చీర్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని జంతుజాలం ఏదైతే ఉందో ఆ జంతుజాలానికి సంబంధించి కొన్నిటిని నూతనంగా కనుగొనడం జరిగింది. సో అందులో ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది మీకు కొంచెం నేమ్స్ కొత్తగా అనిపించినప్పటికీ ఖచ్చితంగా ఈ నేమ్స్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ జంతుజాలానికి సంబంధించి, ముఖ్యంగా అంతరించిపోతున్న జీవులకు సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది మనకు రెగ్యులర్గా. కాబట్టి ఇక్కడ ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఏ రాక్ డ్వెల్లింగ్ గెకో, అదేవిధంగా నిమసిస్ అనండాని అండ్ ఎండమిక్ టు ది వెస్టర్న్ గాడ్స్. సో ఇది వెస్టర్న్ గాడ్స్లో ఉంటాయి. సో అదేవిధంగా స్ఫరితియా అండ్ మగధ అనేది, సో ఇది ఒక జాతికి చెందిన కప్పగా దీన్ని మనం చెప్పుకోవచ్చును. సో ఇది జార్ఖండ్లో ఉంటుంది ఇది. అదేవిధంగా ఎనో ప్లాట్రుపెస్, తవన్ జెనీసిస్, ఏ డంగ్ బీటిల్ ఫ్రమ్ తవాంగ్, ఇవి తవాంగ్లో ఉంటుంది. నేను మీకు దీనికి సంబంధించి నేను క్లియర్గా నెక్స్ట్ ఇమేజెస్ చూపిస్తాను ఇది ఏ విధంగా ఉంటాయి అనేది. కాకపోతే ఇక్కడ మీకు నేమ్స్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అదేవిధంగా వైల్డ్ జింజర్ వెరైటీ, అమోమమ్ నగా మీన్స్ డిస్కవర్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ బిహైండ్ కోహిమా జూ, నాగాలాండ్లో వీటిని కనుగొనడం జరిగింది. సో ఏ వైల్డ్ ఫెర్న్ మరియు టెరిస్ సుబిరియానా ఫౌండ్ నాట్ జస్ట్ ఇన్ కేరళ బట్ ఆల్సో ఇన్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర. సో వీటిని తమిళనాడు మరియు మహారాష్ట్రలో కూడా కొత్తగా కనుగొనడం జరిగింది. సో ఆ పేర్లు వచ్చేసి వైల్డ్ ఫెర్న్ మరియు టెరిస్ సుబిరియానా. వీటిని ఎక్కడ కనుగొన్నారు అంటే తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఇవి ఉంటాయి. సో ఇండియా హ్యాస్ 544 రీజన్స్ టు చీర్ విత్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో, సో ఇవి ఈ జీవజాలానికి సంబంధించి సో కొత్తగా ఒక రిపోర్టును విడుదల చేయడం అనేది జరిగింది, ఒక యాన్యువల్ పబ్లికేషన్స్. సో ఆ యాన్యువల్ పబ్లికేషన్ నేమ్ వచ్చేసి యానిమల్ డిస్కవరీస్ 2019, ప్లాంట్ డిస్కవరీస్ 2019, అంటే 2019 సంవత్సరంలో కొత్తగా కనుగొన్న యానిమల్స్కి సంబంధించిన నివేదిక మరియు ప్లాంట్స్కి సంబంధించిన నివేదికను ప్రస్తుతం విడుదల చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా సో కొత్తగా వీటిని గుర్తించడం జరిగింది వివిధ రాష్ట్రాలలో. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి
ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో స్పరితియా మగధ అనే ఫ్రాగ్ ఇది. సో ఒకసారి మీకు ఈజీగా గుర్తుకోవడానికి మీకు ఇమేజెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇది నిమాసిస్ అనండాని. సో ఇది ఒక సో వెస్ట్రన్ గాడ్స్లో ఉన్న ఒక అరుదైన జంతుజాలంగా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని కూడా కొత్తగా డిస్కవరీ చేయడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకు ప్లేస్ కూడా ఇంపార్టెంట్. ఇది వెస్ట్రన్ గాడ్స్లో ఉంటుంది. సో థెరిస్ సుబిరియానా, ఏ వైల్డ్ ఫెర్న్ ఫౌండ్ నాట్ జస్ట్ ఇన్ కేరళ బట్ ఆల్సో తమిళనాడు, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో వీటిని కొత్తగా డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాంట్ ఇది. ఈ పేరు వచ్చేసి థెరిస్ సుబిరియానా అనే ప్లాంట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఎనోప్లాడిప్రస్ తవాంజెనిస్, ఇది ఒక చిన్న కీటకం ఇది. సో దీనిని కూడా ఇటీవల కనుగొనడం జరిగింది. సో వీటిని మీరు ఈ నేమ్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా కొంచెం గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకు ఇటీవల రీసెంట్గా జరిగిన సివిల్స్ ఎగ్జామ్స్లో మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా మీకు నేను చూపిస్తాను. సో యానిమల్ డిస్కవరీస్ 2019 లిస్ట్ 368 ఫౌనల్ స్పెసీస్ యాజ్ న్యూ టు సైన్స్ అండ్ 116 స్పెసీస్ యాజ్ బీయింగ్ స్పాటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా. సో ఈ లిస్ట్లో ఉన్న వాటిలో 368 ఏవైతే ఉన్నాయో ఈ 368 జంతుజలాన్ని కనుగొంటే అందులో 116 వచ్చేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో కనుగొనడం అనేది జరిగింది. సో ద పబ్లికేషన్ ప్రొవైడ్స్ ద డీటెయిల్స్ అబౌట్ ద 360 న్యూ స్పెసీస్, 4 సబ్ స్పెసీస్ అండ్ 4 ఫాజిల్ స్పెసీస్ యాజ్ వెల్ యాజ్ 116 స్పెసీస్ స్పాటెడ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ప్లాంట్ డిస్కవరీస్ 2019 లిస్ట్లో ఏమున్నాయంటే మొత్తం 108 రకాల ప్లాంట్స్ని కొత్తగా కనుగొనడం అనేది జరిగింది. సో ఈ నివేదిక ప్రకారము ద నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పెసీస్ ఫౌండ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది 2019 బిఎస్ఐ కంపైలేషన్ 50,012గా మొత్తం ఉన్నాయి ఈ ప్లాంట్స్ మరియు స్పెసీస్ మొత్తము. సో ఇది ఓవరాల్గా ప్రపంచంలో 12% మన భారతదేశంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును. ఈ నెంబర్ కూడా మీరు గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎంత శాతం అనేది. సో 12% ఉన్నాయి మొత్తం ఈ ప్లాంట్ స్పెసీస్ అనేవి. సో ఇప్పటి వరకు మొత్తం కనుగొన్న వాటిలో సో ఇది రీసెంట్గా జరిగిన సివిల్స్ 2020 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో విత్ రెఫరెన్స్ టు ది ఇండియాస్ బయోడైవర్సిటీ సిలాన్ ఫ్రోగోమౌత్, కాపర్ స్మిత్ బార్బెట్, గ్రే చిండ్ మినివెట్ అండ్ వైట్ థ్రోటెడ్ రెడ్ స్టార్ట్ ఆర్ అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బర్డ్స్, ప్రిమటీస్, రెప్టైల్స్, అమిబియన్స్ అని మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ సో ఇదే టైప్లో కాకపోయినా వేరే టైప్లో కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ నేమ్స్ మీకు కొంచెం కష్టంగా ఉన్నా కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన నేమ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ ప్లేస్లో వీటిని డిస్కవరీ చేశారనే యాంగిల్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఎన్విరాన్మెంట్లో భాగంగానే మనం చదువుకుంటాం. సో సిటిజన్ పోల్ త్రోస్ అప్ 3 కంటెండర్స్ ఫర్ నేషనల్ బటర్ఫ్లై ఫ్లాగ్, నేషనల్ బటర్ఫ్లై ట్యాగ్ సంబంధించి. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఒక జాతీయ సీతాకొక చిలుకల కోసం పోటీ అనేది కొనసాగుతుంది. సో ఆన్లైన్లో కూడా దీనికి పోటీని ఓటింగ్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే సో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న ఈ సీతాకొక చిలుకలు ఏవైతే ఉన్నాయో ఆ సీతాకొక చిలుకల్లో సో ఏదైనా ఒక దానిని ఈ
నేషనల్ బటర్ఫ్లైగా గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఓటింగ్ అనేది జరుగుతుంది. సో అందులో ఫైనల్గా ఈ మూడు రకాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రకాలలో సో ఒక ఒక బటర్ఫ్లైని నేషనల్ బటర్ఫ్లైగా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ త్రీ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ త్రీ టైప్స్ నేమ్స్ కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఈ త్రీ టైప్స్ నేమ్స్ ఇవి ఇండియన్ జిజ్బిల్, కృష్ణ పికాక్ అండ్ ఆరెంజ్ ఓక్లిఫ్. సో ఇవి మూడు ఏంటివంటే బటర్ఫ్లైస్. సో కృష్ణ పికాక్ దీనినే ప్యాపిలో కృష్ణ అని పిలవడం జరుగుతుంది. ఇండియన్ జిజ్బిల్ సో దీనినే డిలియస్ ఎచ్యురియాస్ అని కూడా మరొక నేమ్ అనేది దీనికి ఉంటుంది. సో ఈ సెకండ్ నేమ్ కూడా మీరు గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామ్లో ఇది కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో కృష్ణ పికాక్ ప్యాపిలో కృష్ణ అని పిలుస్తారు, ఇండియన్ జిజ్బిల్ని డిలియస్ ఎచ్యురియాస్ అని పిలుస్తారు, ఆరెంజ్ ఓక్లిఫ్ ఏదైతే ఉందో దీనిని కలీమా ఇనాచుస్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ మూడు రకాల సీతాకొక చిలుకలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఫైనల్గా ఒక లిస్ట్లో రావడం జరిగింది. సో ఈ మూడిట్లలో ఒక దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దేనికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో సో దానిని నేషనల్ బటర్ఫ్లైగా సెలెక్ట్ చేసి దానిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో దానికి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ఈ మంత్రిత్వ శాఖ నేషనల్ బటర్ఫ్లైని ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో దీనిని గుర్తుంచుకోండి, ఈ నేమ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో గతంలో కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఈ నేషనల్ బటర్ఫ్లై కాంపిటీషన్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే డిఆర్డిఓ టెస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటాం. సో ఏ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 1 వాజ్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ఆన్ ఫ్రైడే బై ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. So this is the first indigenous anti-radiation missile. So ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక యాంటీ రేడియేషన్ మిసైల్ ఇది. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుంచుకోవాలి. దీని పేరు వచ్చేసి రుద్రం 1 అనేది దీని యొక్క పేరు. ఇది దీన్ని డెవలప్ చేసింది, దీన్ని డిఆర్డిఓ ప్రయోగించడం అనేది జరిగింది. సో ద యాంటీ రేడియేషన్ మిసైల్ కెన్ లొకేట్ అండ్ టార్గెట్ రేడియేషన్ ఎమిటింగ్ సోర్సెస్ సచ్ యాజ్ ఎనిమీ రాడార్స్, కమ్యూనికేషన్ సైట్స్ అండ్ అదర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిటింగ్ టార్గెట్స్. సో ఇది ఏం చేస్తుందంటే యాంటీ రేడియేషన్తో పనిచేస్తుంది. సో ఇది శత్రువులకు సంబంధించి ఈ రాడార్స్ మరియు కమ్యూనికేషన్ సైట్స్ అంటే సమాచార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటిని గుర్తించడం అనేది జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిటింగ్ టార్గెట్తో దీనిని గుర్తించడం అనేది జరుగుతుంది. సో దూర ప్రాంతాల నుంచి శత్రువుల యొక్క రాడార్ వ్యవస్థను మరియు ట్రాకింగ్ మరియు రక్షణ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి సో ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ఏదైతే ఉందో సో దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇది ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఈ ప్రయోగం అనేది విజయవంతంగా పూర్తయిందని మనం చెప్పుకోవచ్చును. సో దీని యొక్క ప్రత్యేకతలు గనక ఒకసారి మనం చూసుకుంటే దీన్ని సుకోయ్ 30 MKA యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ విమానాలతో వీటిని ప్రయోగించే అవకాశం అనేది ఉంటుంది. సో శత్రువులకు సంబంధించి, శత్రు దేశాలకు సంబంధించి రాడార్ వ్యవస్థను మరియు సమాచార వ్యవస్థను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగల
సామర్థ్యం అనేది ఈ రుద్రం 1కి ఉంటుంది. దీని యొక్క వేగం వచ్చేసి 0.6 మాక్, 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి అనేది ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే దాదాపుగా 2 రెట్ల ఎక్కువ వేగంతో ఈ క్షిపణి అనేది ప్రయాణించగలదు. సో ఈ అంశాలన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ దాదాపుగా 500 మీటర్ల నుంచి 1500 మీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చును. దాదాపుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదించడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఇందులో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాంతోపాటు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ నావిగేషన్ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు పాజిటివ్ హోమింగ్ హెడ్ అనేది కూడా ఇందులో ఒక భాగంగా ఉంటుంది. ఈ క్షిపణిలో భాగంగా ఈ టెర్మినాలజీ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మరియు నావిగేషన్ విత్ ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనేది ఇందులో భాగంగా ఉంటాయి. సో గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి సో ఈ వ్యూహాత్మక క్షిపణిలో ఒక ప్యాసివ్ హోమింగ్ హెడ్ ఏదైతే ఉందో, ఇది శత్రుదేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్ ఏదైతే ఉందో సో దానిని కూడా తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదించడం అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. దేని ఎందులో అంటే ఇందులో ఉండే ప్యాసివ్ హోమింగ్ హెడ్. సో ఈ ప్యాసివ్ హోమింగ్ హెడ్ ద్వారా శత్రుదేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ను కూడా ఇది తట్టుకొని ఆ లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్న ఇనర్షియల్ నావిగేషన్ సిస్టము మరియు GPS, దీనినే మనము గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటాము. సో దీని ద్వారా దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే అవకాశం అనేది ఈ క్షిపణికి ఉంటుంది. సో ఒకవేళ దీనిని ప్రయోగించిన తర్వాత శత్రుదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తమ యొక్క రాడార్ వ్యవస్థను నిలిపివేసినప్పటికీ ఆ లక్ష్యాలను కూడా నాశనం చేసే సామర్థ్యం అనేది వీటికి ఉంటుంది. అంటే ఒకవేళ శత్రుదేశాలు గమనించి తమ యొక్క రాడార్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ సో ఎటువంటి సిగ్నల్ రానప్పటికీ కూడా సో ఇది లక్ష్యాలను చేరుకునే అవకాశం అనేది ఈ క్షిపణి యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. సో గతంలో 2017 సంవత్సరంలో అమెరికా సో ఇటువంటి ఒక యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ భారతదేశమే సో ఈ యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనిని అభివృద్ధి చేసింది ఎవరు అంటే DRDO, భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ దీనిని డెవలప్ చేయడం అనేది జరిగింది, ఈ యాంటీ రేడియేషన్ మిజైల్ రుద్రం 1ని. సో మరొక ముఖ్యమైన అంశము సో ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది. సో ప్రస్తుతం భారత్ మరియు చైనాకు సంబంధించి ఈ ఘర్షణ వాతావరణము, సరిహద్దు వివాదం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో గత కొంతకాలం నుంచి భారతదేశము సో ఇటువంటి క్షిపణి ప్రయోగాలను రూపొందించడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు 4 అత్యంత అధునాతన క్షిపణి సామర్థ్యాలను కూడా పరీక్షించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే సో మన భారతదేశం యొక్క వాయుసేన ఏదైతే ఉందో ఆ వాయుసేన యొక్క సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ఈ క్షిపణుల ప్రయోగం అనేది ప్రస్తుతం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చును.
సో ఇటీవలనే ఈ నిర్భయ మిసైల్ ఏదైతే ఉందో ఆ మిసైల్ ని కూడా భారతదేశము చైనా సరిహద్దులకు తరలించడం అనేది జరిగింది. సో దీని 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని సాధించే శౌర్య అనే క్షిపణి ఏదైతే ఉందో ఈ శౌర్య క్షిపణిని కూడా సో వాయుసేనలోకి ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం చూసుకుంటే స్మార్ట్ టార్పిడో క్షిపణిని కూడా పరీక్షించడం అనేది జరిగింది. హైపర్సోనిక్ టెక్నాలజీ అనుసంధాన వాహనాన్ని కూడా ఇటీవల ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇవన్నీ సో ఇటీవల తీసుకున్న రక్షణ భాగంలో తీసుకున్న వివిధ క్షిపణుల యొక్క ప్రయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సుప్రీంకోర్టు క్వశ్చన్స్ NCPCR ఆన్ రీపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ద సుప్రీంకోర్టు ఫ్రైడే సాట్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ద కంట్రీస్ అపెక్స్ చైల్డ్ రైట్స్ బాడీస్ సో దే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ టు ఇట్స్ రిక్వెస్ట్ టు 8 స్టేట్స్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్స్ లివింగ్ ఇన్ కేర్ హోమ్స్ బిఫోర్ ద లోకల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఫర్ దేర్ ఇమ్మీడియట్ రీపాట్రియేషన్ విత్ దేర్ ఫ్యామిలీస్. సో ఏం లేదు, సో ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లలు ఈ కేర్ హోమ్స్లో ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి సో వారిని తమ యొక్క ఫ్యామిలీకి పంపించవలసిందిగా నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ రైట్ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఒక ఒక రిపోర్టును ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం అనేది జరిగింది. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏదైతే ఉందో సో దీని ప్రకారము కొన్ని రాష్ట్రాలకు కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ మేఘాలయ సో ఈ రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తమ రాష్ట్రాలలో ఉన్న ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కేర్ హోమ్స్లో ఉండే పిల్లలు సో వారి యొక్క మొత్తం లిస్టు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సమాచారం ఇవ్వాలని సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ అనేది ఒక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లో దాదాపుగా 1.84 లక్షల పిల్లలు ఈ కేర్ హోమ్స్లో ఉన్నారు అని మనకు తెలుస్తుంది. సో మొత్తంగా తీసుకుంటే ఓవర్ 70% ఆఫ్ ద చిల్డ్రన్ ఈ కేర్ హోమ్స్లో ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఏ క్రౌడ్స్ డేటాబేస్ టు హెల్ప్ ఆర్టిస్ట్ డ్యూరింగ్ ద పాండమిక్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇది ఇందులో మనము ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది. సో ఇందులో మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అది మాత్రమే మనము గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో గత కొంతకాలంగా లాక్డౌన్ అనేది కొనసాగింది. సో అటువంటి నేపథ్యంలో ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారుల యొక్క జీవనోపాధి అనేది కొంతమేరకు దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. సో వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరిచేందుకు ఇక్కడ రాజస్థాన్ ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఇక్కడ ఒక క్యాంపెయిన్ కూడా వీరు తీసుకున్నారు ఈ రాజస్థాన్ ప్రభుత్వం వారు, స్టేట్ ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్టర్ సో బీడి కల్లా విల్ ఫార్మల్లీ లాంచ్ ద క్యాంపెయిన్ ఎట్ ద ఫంక్షన్. సో ఈ కళాకారులను ఆదుకోవడానికి ఒక క్యాంపెయిన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ రాష్ట్రంలో సో ఎవరైతే ఈ కళాకారులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ఒక డేటాబేస్ను కూడా రూపొందించనున్నారు. సో అందులో ఈ విజువల్ ఆర్ట్స్, లిటరరీ ఆర్ట్స్, డైయింగ్ ఆర్ట్స్ మరియు వివిధ ఫోక్ ఆర్ట్స్కి మరియు ట్రైబల్ ఆర్ట్స్కి సంబంధించిన కళాకారుల యొక్క మొత్తం సమాచారం అనేది సేకరించే విధంగా రాజస్థాన్ ప్రభుత్వము ఒక డేటాబేస్ను రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ డేటాబేస్ను రూపొందించడం వలన ప్రభుత్వం నుంచి అందే పథకాలు అనేవి వారికి ఈజీగా సులువుగా చేరవేయడానికి అవకాశం అనేది ఉంటుంది, తద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అయితే మనకు ఇక్కడ వివిధ కళావృత్తుల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ
నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. సో ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ హెల్పింగ్ ఆఫ్ లంగా మంగనియార్ ఫోక్ ఆర్టిస్ట్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. సో ఇది వెస్ట్రన్ రాజస్థాన్లో ఉన్న ఒక జానపద కళారూపంగా మనం చెప్పుకోవచ్చును. ఈ పేరు ఒకసారి మీరు గుర్తుంచుకోండి. దాంతోపాటు మరుమణి, ఈ మరుమణి అనే పేరు కూడా రాజస్థాన్ ప్రాంతానికి చెందిందే. సో ఈ మరుమణి క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ ఇన్ జూన్ దిస్ ఇయర్ ఫర్ గెట్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ మానిటరీ సపోర్ట్ టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ద థార్ డిజర్ట్. సో ఇక్కడ ఉన్న ఈ కళాకారులు ఎవరితే వారిని ఆదుకోవడానికి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ ఇక్కడ ఈ మరుమణి అనేది క్యాంపెయిన్ పేరు, ఇది ఇది కళారూపం కాదు. సో మరుమణి క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సో ఈ విధంగా ఇటువంటి కళాకారుల కోసం ఇటువంటి చర్యలు తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచిందని మనం చెప్పుకోవచ్చును. సో మరింత సమాచారం కనుక తీసుకుంటే ద డిజిటల్ డేటాబేస్ విల్ ఫార్మ్ ఏ కీ పార్ట్ ఆఫ్ న్యూ పాలసీ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్స్పెక్టెడ్ టు బి అనౌన్స్డ్ షార్ట్లీ ఇన్ ద స్టేట్. సో దీనికి సంబంధించి ఒక నూతన విధానం ఏదైతే ఉందో ఆ నూతన విధానాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఈ కళాకారుల కోసము ఏప్రిల్ నెలలో లోక్ కళాకార్ ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని కూడా ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో లోక్ కళాకార్ ప్రోత్సాహన్ యోజన అనే పథకం. సో దీనికి సంబంధించి దాదాపుగా 337 మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి కోసము 9 లక్షల రూపాయలను కూడా ఖర్చు చేయడం అనేది జరిగింది ఈ పథకం కింద. సో అదేవిధంగా ఇక్కడ ఈ మోక్లావాస్ అనే గ్రామ ప్రాంతం ఏదైతే ఉందో సో అందులో ఒక థార్ డిజర్ట్ మ్యూజియంని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోవాలి, మోక్లావాస్ విలేజ్, ఇది జోధ్పూర్ డిస్టిక్లో ఉంటుంది రాజస్థాన్లోని. సో ఇక్కడ ఈ మోక్లావాస్ విలేజ్లో ఏమున్న థార్ డిజర్ట్ మ్యూజియంని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఈ రూపాయన్ సంస్థాన్ అని ఏదైతే ఉందో అది కూడా ఒక మోక్లావాస్ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ ఫోక్ మ్యూజిక్ స్కూల్ ట్రైనింగ్లో భాగంగా సో యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ మోక్లావాస్ మ్యూజియంని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ పేరు వచ్చేసి లంగా అనే కమ్యూనిటీ. ఇది ఇది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్లో ఉంటుంది. మనకు ఈ కమ్యూనిటీ పేరు కూడా ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి ఈ కమ్యూనిటీ పేరు గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే యుఎన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ విన్స్ 2020 నోబెల్ ప్రైజ్ అని మనకు నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2020వ సంవత్సరానికి గాను శాంతి బహుమతి అనేది ఎవరికి వచ్చింది అంటే యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీనికి ఈ 2020 శాంతి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. సో ప్రపంచ ఆహార కార్యక్రమం ఇది. సో ఎక్కడైతే యుద్ధాలు సంభవిస్తాయో అటువంటి ప్రదేశాలలో సహాయాన్ని అందించడానికి సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా రోమ్ కేంద్రంగా ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. సో గత సంవత్సరంలో ప్రపంచ ఆహార కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 88 దేశాల్లో ఉన్న ప్రజలకు 10 కోట్ల మందికి ఈ ఫుడ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని కల్పించడం అనేది జరిగింది దాదాపుగా. సో తీవ్రంగా ఆకలితో బాధపడే వారికి
ఫుడ్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది, యుఎన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఈ యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించి మనము చూసుకుంటే 2030వ సంవత్సరం ఏదైతే ఉందో 2030వ సంవత్సరం నాటికల్లా సో భూమి మీద ఈ హంగర్ అంటే ఆకలి బాధలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈ ఆకలి బాధలు లేకుండా సమూలంగా తొలగించాలి అనే లక్ష్యంతో ఈ సంస్థ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది. సో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా కానీ ఎటువంటి కరువు కాటకాలు సంభవించినా కానీ సో దేశాల మధ్య మరియు వివిధ ప్రాంతాల మధ్య ఏదైనా ఘర్షణ వాతావరణము లేకపోతే యుద్ధాలు చెలరేగినా కానీ కొంతమంది నిరాశ్రయాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి సమయంలో ఆ బాధితులు ఎవరైతే ఉంటారో సో ఆ బాధితులకు ఆహారం అందివ్వడం అనేది ఈ సంస్థ యొక్క ప్రథమ కర్తవ్యంగా మనం చెప్పుకోవచ్చును. సో కేవలం దీనికే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా కూడా ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం 2020వ సంవత్సరానికి కాను ఈ శాంతి పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారం అనేది లభించింది. సో కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే దాస్ ట్రైస్ టఫ్ లవ్ విత్ బాండ్ మార్కెట్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనేది జరగడం జరిగింది. సో అందులో భాగంగానే బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఈ వడ్డీ రేటు ఏదైతే ఉందో ఈ వడ్డీ రేటు 4%గానే ఉంచాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చును. సో అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు సో ఆర్థిక వ్యవస్థ అనేది దాదాపుగా 9.5% క్షీణించే అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేయడం అనేది జరిగింది. సో ఇటువంటి సందర్భాలలో సో భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రస్తుతం సో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది అన్లాక్ 1.0 నుంచి అన్లాక్ ప్రస్తుతం మనము 5.0లో ఉన్న మెల్లమెల్లగా సో ఆర్థిక కార్యక్రమాలు అనేవి భారతదేశంలో కొనసాగుతున్నాయి. సో తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా కొంతమేరకు పుంజుకునే అవకాశం ఉందని ఒక ఆశాభావాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్టీజీఎస్ సేవలకు సంబంధించి. సో భారీ స్థాయిలో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో సో ఈ విధంగా చేసే వ్యాపార రంగాల కోసము ఈ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ విధానాన్ని సంవత్సరం మొత్తం 24 గంటలు అందుబాటులోకి తెస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ సో ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసము, నగదు బదిలీ లావాదేవీల కోసము దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి సో మనకు 1 ఇయర్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. సో అదేవిధంగా మరొక నిర్ణయాన్ని కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆర్థిక వ్యవస్థలో సో లిక్విడిటీని మరింతగా పెంచడానికి సో దానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడానికి కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుందని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా దాదాపుగా 20,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరుగుతుందని కూడా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలను మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా మరొక 100,000 కోట్లను అందుబాటులోకి ఉంచడానికి వీలుగా సో 3 ఏళ్ల కాల పరిమితితో
ఒక రెపో చర్యలను కూడా ఆర్బీఐ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇక్కడ ఆర్బీఐ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో మరొక నిర్ణయం కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో చిన్న పరిశ్రమలకు సంబంధించి, సో ఇందుకు సంబంధించి ఈ చిన్న పరిశ్రమల కోసము ఈ ఫండ్ అండ్ నాన్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ని దాదాపుగా 5 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచడం అనేది జరిగింది. సో దీని ద్వారా సో రుణాల మంజూరు కూడా ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 నాటికి సముద్ర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటుందని ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపుగా సముద్ర మార్గం అనేది చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఈ సముద్ర మార్గం ద్వారా సో ఈ వాణిజ్యం ఏదైతే ఉందో ఈ వాణిజ్యానికి సంబంధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు సో ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టల్ను నిర్మించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం 100 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2024 నాటికి దాదాపుగా 400 మిలియన్ టన్నులకు చేర్చాలి అని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో అది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ నెంబర్ గుర్తుంచుకోండి, 100 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 2024 నాటికి 400 మిలియన్ టన్నులకు చేర్చాలి అని ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొత్తగా 4 పోర్టులు మరియు 5 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఇందులో మనకు మొదటి దశలో రామాయపట్నం, భావనపాడు పోర్టులు, ఉప్పాడ, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం అనేది చేపట్టున్నారు. ఈ ప్రాంతాల పేర్లు ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది, 2019-20 సంవత్సరంలో పోర్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. సో సరుకు రవాణా ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ మనకు వివిధ పోర్టుల వారికి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఉచిత బోరు పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విస్తీర్ణంతో ఎటువంటి సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఎవరికైతే ఉందో ఆ వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హుడే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. సో దీనికోసం వైఎస్ఆర్ జలకళ అనే పథకం ఏదైతే ఉందో ఆ పథకం యొక్క విధి విధానాలను కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేయడం అనేది జరిగింది. సో గతంలో ఈ ఉచిత బోరు తవ్వకానికి రైతుకు ఒక నిబంధన అనేది ఉండేది, కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి అనే ఒక నిబంధన ఉండేది. సో ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ ఉచిత బోరు పథకాన్ని అర్హులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ నిబంధన అనేది ఇప్పుడు లేదు. సో బోరు తవ్వకానికి సంబంధించి ఎటువంటి విస్తీర్ణం కూడా ఉండదు అని ఈ నిబంధన మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఇక భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం సో 1094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదు అని పేర్కొన్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి, మనకు ఈ నెంబర్ ఇంపార్టెంట్. సో గ్రూప్ 2
ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో 1094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు అయ్యే అవకాశం అనేది లేదు. దీనికి ప్రధాన కారణం వచ్చేసి భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉండడం. సో ఇక సన్న మరియు చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో, సో దాదాపుగా 5 ఎకరాలలోపు భూమి ఎవరికైతే ఉంటారో వా ఆ రైతులకు ఉచిత బోరుతో పాటు మోటార్ పంప్ సెట్ను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే, రాష్ట్రంలో 7 పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో మనకు ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంధన వనరుల విభాగానికి సంబంధించి సాంప్రదాయేతర మరియు పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 7 ప్రాంతాల్లో ఈ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లేసెస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి: గండికోట రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్, చిత్రావతి రిజర్వాయర్, ఎర్రవరం, బోధూరు గెడ్డ రిజర్వాయర్ మరియు కర్రివలస. ఈ 7 ప్రాంతాలలో పంప్డ్ స్టోరేజీల జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. సో ఇది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నది అని కూడా ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెగావాట్స్, సో వీటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ బోధూరు గడ్డ రిజర్వాయర్ ఇది విజయనగరంలో ఉంది, ఇది దాదాపుగా 1200 మెగావాట్లను ఉత్పత్తి చేయనుంది. అదేవిధంగా సోమశిల రిజర్వాయర్ ఇది నెల్లూరులో ఉంటుంది, ఇది కూడా దాదాపుగా 1200 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. కాబట్టి ఈ లిస్టు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్, దొనకొండలో సోలార్ వెలుగులు అని. సో రైతులకు ఉచిత విద్యుత్ను అందించేందుకు, సో మనకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ దొనకొండ అనే ప్రాంతంలో దాదాపుగా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ప్లేస్ మనకు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ దొనకొండ అనే ప్రాంతంలో. 8 మెగావాట్లు అనేది కూడా మనకు గుర్తుంచుకోవాలి, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్, అదేవిధంగా సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ సీసాట్ కోచింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఎస్ఏకి సపరేట్గా కోచింగ్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జోగ్రఫీ వంటి సబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఉంటుంది. ఇది బోత్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో కూడిన ఒక టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇందులో గ్రాండ్ టెస్ట్లు మరియు సెక్షన్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్కి ఫోన్ చేయండి. దాంతోపాటు akasiaas.com అనే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు మరియు గూగుల్ ప్లేస్టోర్ నుంచి akasiaas ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.